ఈ నెల 17న టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ ప్రథమ వర్ధంతి నిర్వహిస్తున్నట్లు ఆయన కుమారుడు దేవినేని అవినాష్ తెలిపారు. ఆ రోజున సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసే కార్యక్రమానికి పలువురు మంత్రులు హాజరవుతారని తెలిపారు. 17న విజయవాడలోని అన్ని డివిజన్లలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామంటున్న అవినాష్తో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. ప్రథమ వర్ధంతికి సంబంధించి కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. మొత్తం మీద కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా అదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న అభిమానులందరూ కూడా ఇక్కడికి వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ మనం ఘాట్లో ఉన్నాం. ఆ ఘాట్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తాం అనేది చెప్పి అక్కడ అవినాష్ ఉన్నారు మనతో పాటు. అన్ని మంది సమాచారం చేస్తాం సార్ చెప్పండి. అంటే ప్రథమ వర్ధంతి నెహ్రూ గారికి సంబంధించి అనేక మంది అభిమానులు కూడా ఉన్నారు. వచ్చే వాళ్ళకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తాం జరుగుతుంది? ఈరోజు స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఈ కృష్ణా జిల్లాలో దాదాపుగా 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఆయనకి ఉండటం గారే జరుగుతుంది. విద్యార్థి దశ నుంచి గారు రాజకీయాల్లో ఉంటూ అన్న నందమూరి తారక రామారావు గారు పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే ఎన్నిక దాదాపుగా 5 సార్లు ఎమ్మెల్యే ఎన్నికవడం జరుగుతుంది. అదేవిధంగా మంత్రిగా గారు పనిచేస్తాం జరుగుతుంది. ఈరోజు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారికి జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు గారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ రోజు సేవా కార్యక్రమాలు ఉదయం పూట అనేక సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలే కానివ్వండి లేకపోతే వస్త్రదాన కార్యక్రమాలే కానివ్వండి పళ్ళు పంపిణీ కానివ్వండి విద్యార్థులకి ఎవరైతే చెవిటి మోగు విద్యార్థులకి అన్నదాన కార్యక్రమాలు పెట్టారు అదేవిధంగా అనాథ పిల్లలకి అన్నదాన కార్యక్రమాలు పెట్టారు. ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు ఆ రోజు ఉదయం పూట నిర్వహించుకోవడం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్స్ పెన్ననేని పాలకరింగ్లోని హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్స్లో ఒక భారీ వర్ధంతి సభ ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి మంత్రివర్యులు నారా లోకేష్ గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ చంద్రరాజప్ప గారు దేవినేని ఉమామహేశ్వరరావు గారు కొల్లు రవీంద్రరావు గారు జవహర్ గారు ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతి ఒక్కరు ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు అభిమానులు కానివ్వండి లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసి ఉందిగా మేము అందరం గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే చెప్తుంది ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులకి జిల్లా వ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా ఇక్కడికి వచ్చే అభిమానులందరికీ కూడా ఉదయం ఏదైతే నెహ్రూ గారికి సంబంధించి కూడా అన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తామని కూడా చెప్తున్నారు. అదేవిధంగా సాయంత్రం సభ పెట్టి సభకు సంబంధించి సంతాప సభ కూడా ఇక్కడ పెడతాం కూడా జరుగుతుందని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ మీరు